హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు విద్యార్థులకు ఈ రోజు నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బడి పిల్లల ఆరోగ్యం భద్రం వేసవ నేపథ్యంలో హెచ్ఎంలకు పాఠశాల విద్యాశాఖ సూచన అనమాట సో ఎండల తీవ్రతమవుతున్న తరుణంలో ఒంటిపోడి పడుల నిర్వహణలో పిల్లల ఆరోగ్య భద్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత ఉన్నత పాఠశాల హెచ్ఎంలకు సూచించింది ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది అందరికీ సో విద్యాశాఖ ఆయాశాల మేరకు ఆయా జిల్లాల డిఈఓలు పాఠశాల నిర్వహణపై వేరువేరుగా మార్గదర్శకాలు విడుదల చేశారు ఒకటో నుంచి తొమ్మిదో తరగతి పాఠశాలలో అంటే చదువుతున్న పాఠశాలకు సంబంధించిన ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకు నిర్వహిస్తారన్నమాట మధ్యాహ్నం భోజనానంతరం వారిని ఇళ్లకు పంపాలి కాగా పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో యధావిధిగా సమయ పాలన పాటించాలి ప్రీ ఫైనల్ పరీక్షలు ఇదివరకే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం తొమ్మిది పోకు స్టార్ట్ అయ్యి పన్నెండు ముప్పై వరకు కూడా నిర్వహించాలన్నమాట ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఆ రోజు జరగబోయే పరీక్షకు సంబంధించి సబ్జెక్టు స్టడీ అవర్ నిర్వహించాలి వడదెబ్బ నివారణ కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు వైద్య రక్త సహకారంతో సమకూర్చుకోవాలి బహిరంగ ప్రదేశాలు చెట్ల కింద తరగతులు నిర్వహించకూడదు ఏప్రిల్ రెండో శనివారం కూడా పాఠశాలలు పనిచేస్తాయి అన్ని యాజమాన్య పాఠశాలలు హెచ్ఎంలు ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారన్నమాట సో సెకండ్ సాటర్డే రోజు కూడా స్కూల్ అయితే ఉంటుందన్నమాట ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సో మొత్తం మీద విద్యార్థులకు ఆరోగ్యపరంగా భద్రత పరంగా చూసుకోవడానికి ఆదేశాలు జారీ చేశారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి